తల్లి శారద ఆమె అన్నగారు పరమశివుడు ఇద్దరు తెల్లగా ఉంటారు. అంటే ఏదో అలా ఉంటే సరదాగా ఉంటుందని ఉంటారు అని మీరు అనకూడదు. రంగుకి ప్రాధాన్యత ఉంటుంది, అది ఒక సంకేతం. దీనికి పరమ పవిత్రతకు, రెండు శాంతికి. శాంతి అన్న మాటకు అర్థం ఏంటంటే ఆందోళన సుఖ సంబంధంగా కానీ దుఃఖ సంబంధంగా కానీ వచ్చి మనసు కదలిపోకుండా ఉండగలిగినటువంటి స్థితి. బాహ్యంలో ఏ ఆందోళన లేకుండా హాయిగా ప్రసన్నంగా సంతోషంగా సుఖంగా కూర్చున్నాడు అనుకోండి, శాంతిగా ఉన్నాడు. శాంతము లేక సౌఖ్యము లేదు సారసాదల నయన త్యాగరాజస్వామి. అసలు ఆ శాంతం లేకపోతే ఏ సౌఖ్యము లేదు. కాబట్టి అదిగో శాంతికి గుర్తు తెలుపు. కాబట్టి సరస్వతీదేవి తెలుపు అంటే ఏదో తెల్లగా ఉంటుందని కాదు దాని ఉద్దేశం. పరమ పవిత్రత పరమ శాంతికి ఆమె సంకేతము. శిశియుత జటాజూటమకుటాం, ఇది పరమశివుడికి సరస్వతీదేవికి సమానంగా ఉంటాయి ఇవన్నీ. ఆయన జటాజూతం కట్టుకుంటాడు, సరస్వతీదేవి జటాజూతం కట్టుకుంటుంది. అసలు నిజంగా ఎలా ఉంటారు మూర్తులని వర్ణింపబడ్డాయో అటువంటి మూర్తులు ఇవ్వాలి లేవు చాలా చోట్ల. సరస్వతీదేవి జటాజూతం కట్టుకున్నటువంటి మూర్తి మీరు ఎక్కడైనా చూశారా? ఎక్కడా కనపడదు మీకు. శశియుత జటాజూతమకుటాం, ఆ జుత్తునంతటి కూడా ఇలా కొప్పు ముడేసుకుంటుంది. పరమశివుడు ఎలా జటాజూతం కట్టుకుంటాడో అలా జటాజూతం కట్టుకుంటుంది. కట్టుకుని కూర్చుని దానికి శిశియుత తదియనాటి చంద్రరేఖ ఏది ఉంటుందో ఆ తదియనాటి చంద్రరేఖతో, తదియనాటి చంద్రరేఖ అంటే కృష్ణపక్షంలో తదియ కాదు శుక్లపక్షంలో తదియ, దాన్ని సన్నగా ఉన్న చంద్రరేఖని ఆవిడ ధరిస్తుంది. అసలే తెల్లని తల్లి, దాని మీద తెల్లని చంద్రుడు, ఆ తెల్లని చంద్రుడి యొక్క కాంతులు పడుతూ ఆ తెలుపులో మెలిసిపోతుంటుంది ఆవిడ. శిశియుత జటాజూతమకుటాం, ఎందుకు అలా పెట్టుకోవాలి చంద్రుణ్ణి? ఇది పరమశివుడు పెట్టుకుంటాడు, ఆయన చెయ్యను శారద పెట్టుకుంటుంది, సరస్వతి పెట్టుకుంటుంది. ఎందుకు పెట్టుకోవడం? తదియనాటి చంద్రరేఖ శుక్లపక్షంలో ఒక దాన్ని గుర్తు చేస్తుంది మనకి. పాడ్యమి విదియ తదియ వీటిల్లో విదియనాటి చంద్రరేఖ చాలా చాలా కష్టం, అసలు దొరకదు. తదియనాటి చంద్రరేఖ మీరు ప్రయత్నపూర్వకంగా చూసి దర్శనం చెయ్యాలి. ఆ తదియనాటి చంద్రరేఖ ఒక్క ఈ ఆశ్వీజ మాస శుక్లపక్షంలో ఉన్నటువంటి తదియనాటి చంద్రరేఖ ఏది ఉన్నదో అదే సరస్వతీదేవి పరమశివుడి యొక్క కిరీటం మీద చంద్రరేఖ. ఈ చంద్రరేఖకున్న లక్షణం ఒకటి ఉంది, కళ అంటారు. కళ అంటే చంద్రకళ అంటారు, చంద్రకళ కళ గొప్ప పేరు అది, కానీ సరి సంఖ్యలో చంద్రకళ వృద్ధి చెందుతుంది. కళ అన్న మాట మీరు ఎక్కడ ఎప్పుడు వాడినా ఒకటి గుర్తు పెట్టుకోవాలి, అది ఆంతర వృద్ధిని ఇచ్చున్నది అని గుర్తు. కళ ఏం చేస్తుందంటే హృదయ వైశాల్యముని ఇస్తుంది. మీరు అందుకే చూడండి, ప్రసన్నత ఎప్పుడు కలుగుతుందంటే మీరు కళలను చూస్తున్నప్పుడు వస్తుంది. ఒక నృత్యమో సంగీతమో చూస్తున్నారనుకోండి, అన్ని ఆందోళనలు ఉపశమించి మీరు హాయిగా కాసేపు ప్రశాంతపడతారు. దాన్ని ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి మార్గంగా ఎంచుకుంటే సంగీతం నాదోపాసన అయితే, అలాగే నృత్యము లాస్య తాండవ ప్రక్రియని అర్థం చేసుకునేటటువంటి స్థితిగా మారితే ఆత్మోన్నతిని కల్పించి ఈశ్వర దర్శనం చేయిస్తుంది. అందుకే శ్యామశాస్త్రి గారు, త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితారు, వీళ్ళు కేవలము సంగీతమును ఉపాసన చేసిన వారు కాదు. పాట ఒక్కటే పాడడం కాదు, పాట అంటే శబ్దము, శబ్దములో నుంచి వస్తాయి అన్ని. శబ్దోత్పత్తి స్థానమును గమనించగలగాలి, అది మౌనం. నిశ్శబ్దం మౌనము ఎక్కడ అంటే, నిశ్శబ్దం ఎక్కడ అంటే ఎక్కడ శబ్దోత్పత్తి ఉంటుందో అక్కడ నిశ్శబ్దాన్ని మీరు పట్టుకోవాలి. ఇప్పుడు నా మాటలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? నిశ్శబ్ద స్థానంలోంచి వస్తున్నాయి. ఈ మాటలన్నీ మళ్ళీ ఎందులోకి వెళ్ళిపోతున్నాయి? నిశ్శబ్దంలోకి వెళ్ళిపోతున్నాయి. మీరెవ్వరూ మాట్లాడటం లేదనుకోండి, ఎక్కడ ఏ గుడి గంటలో కొట్టట్లేదు అనుకోండి,
నేను ఊపిరి తీసి ఊపిరి విడిచిపెట్టే మధ్యలో ఏముంది? నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దం ఏదుందో అది ఉపాసన చెయ్యాలి. పాట పాడుతూ పాట యొక్క పాట ఎక్కడి నుంచి వస్తోందో, ఎక్కడ లయమవుతోందో, శబ్దోత్పత్తి శబ్ద లయస్థానములను ఉపాసన చేయడాన్ని నాదోపాసనం అంటారు. అలా ఉపాసన చేస్తే సంగీతం ఆత్మదర్శనానికి హేతు అవుతుంది. కాబట్టి కళా సంస్కృతిని పెంచుతుంది కళ. అందుకే ఒక దేశ సంస్కృతిని చెప్పినప్పుడు కళల గురించి చెప్తారు మీరు. అందుకే ఒక్కొక్క దేశంలో దేశపు కళకి నిదర్శనాలుగా ఈశ్వర స్థానముల మీద ఉంటాయి. నృత్య భంగిమలు దేవాలయాల మీద ఉంటాయి, మధ్యలు వాయిస్తూ దేవాలయాల మీద ఉంటాయి, పాట పాడుతూ నాగస్వరం వాయిస్తూ దేవాలయాల మీద ఉంటాయి. అంటే అక్కడ ఏది పడితే అది వాయించరు, వైదికమైనటువంటి సంగీతోపకరణములను మాత్రమే వాడతారు. కాబట్టి కళ అంటే వృద్ధి చెందించున్నది, నిన్ను పైకి ఎక్కిస్తున్నది. అలా ఎక్కించగలిగినదేదో అది చంద్రకళ, నీలో వృద్ధిని తీసుకొస్తుంది. పైన శరీరం పెరగడం కాదు, లోపలి బలం పెరుగుతుంటుంది. లోపలి బలం అంటే ఈశ్వరుణ్ణి తెలుసుకోగలిగిన బలం పెరుగుతుంటుంది. శ్రీరామ నీ నామం ఎంత రుచిరా, ఎంత రుచి, ఎంత రుచి, ఎంత రుచిరా, పాలు మీగడల కన్నా పంచదారే తేనెల కన్నా శ్రీరామ నీ నామం ఎంత రుచిరా అన్నారు అనుకోండి, మీకు వెంటనే ఓ నిజమే రామనామం ఎంత గొప్పది, రామనామం పలుకుతుంటే ఎంత తృప్తి, అది ఎంత తరింప చేయగలదు. ఆ పాట వింటూ మీలో భగవత్ సంబంధమైనటువంటి వృద్ధి కలుగుతుంది. ఆయన అక్కడ కూర్చుని కంజదలాయతాక్షి అన్నాడు అనుకోండి. కంజదలాయతాక్షి అంటే అమ్మవారి కన్నులు అలా ఉంటాయి కదా, అబ్బా నిజం కదా అని మీరు అది వింటూ మీరు భగవంతుని యొక్క కన్నులను, పరదేవత యొక్క కన్నులను ఊహిస్తున్నారనుకోండి, ఇప్పుడు అది మీరు వృద్ధికి సాధనము, సమవేదాంతర్గతం, శాంతి స్థానము, వృద్ధినిస్తుంది అని గుర్తు చంద్రకళ. అందుకు పెట్టుకుంటారు చంద్రకళ, తప్పించి ఏదో సరదాగా ఏది పడితే అది పెట్టుకుంటారేమిటి. పరమేశ్వరుడు కానీ సరస్వతీదేవి కానీ చంద్రకళని పెట్టుకున్నారు అంటే అది గుర్తు. వృద్ధినివ్వగలిగిన వారు మీకు కళాస్వరూపంలో ఇది చెప్పడానికి శరజ్యోత్స్నా శుభ్రాం శిశియుత జటాజూట మకుటాం వరత్నాసత్రాణ. శంకరులు వేశారంటే మాటలు అలా ఉంటాయి. శబ్దాలంకారం మళ్ళీ అందులో అభయ వరద అని రెండు చేతులు. ఇక్కడ సరస్వతి నాలుగు చేతులతో ఉన్నట్టు చెప్పట్లేదు శంకరాచార్యుల వారు. అసలు ఇటువంటి సరస్వతీదేవి మీకు ఎక్కడా కనపడుతుందని నేను అనుకో. అసలు అలా సరస్వతీదేవిని ఒక మూర్తిని చేద్దాం, అలా నువ్వు గుడి కడదామన్నవాడు నాకు ఇప్పటి వరకు కనపడలేదు. నేను చూడలేదు ఎక్కడ వాళ్ళ దేవాలయం. వరత్రాసత్రాణ, వర అంటే వరములను ఇచ్చున్నది, వరద వరద అంటే ఇవ్వడం, వరద అంటే మీరు కోరిన కోరికను తీర్చగలదానను పరబ్రహ్మస్వరూపిణిని, అందుకని వరముద్ర ఇస్తున్నాను అని ఇలా పట్టుకుంటుంది. రెండవది అభయముద్ర, మీరు భయపడకండి నేనున్నాను, మీ భయం నేను తీర్చగలను. శంకర భగవత్పాదుల గొప్పతనం ఎక్కడుందంటే అభయముద్ర అని ఆయన అన్నారు. వరముద్ర అభయముద్ర అన్నారు శ్లోకంలో. వరత్రాసత్రాన అంటారు, త్రాసత్రాన శబ్దాలంకారం. త్రాస అంటే భయం, త్రాణ అంటే భయం తీసేయడం. త్రాసత్రాన ఎంత అందంగా ఉంటాయి చూడండి శబ్దాలు. శబ్దం అమ్మవారి స్వరూపం. శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ అని పేరు ఆవిడికి. శబ్దస్వరూపంగా అమ్మవారి ఉంటుంది. అందుకే నోటి వెంట మంగళకరమైన శబ్దములు రావాలి అంటే పరదేవతానుగ్రహం ఉండాలి. గోష్ఠము అని ఒక మాట లోకంలో. గోష్ఠము అంటే ఆవులను కట్టేసినటువంటి ప్రదేశం, అత్యంత పవిత్రమైనటువంటి ప్రదేశంలో మీరు ఎప్పుడైనా కూర్చుందామని అనుకున్నారనుకోండి, అసలు నిజంగా చెప్పాలంటే పెళ్లి మాటలు మాట్లాడుకుంటున్నారు అనుకోండి, ఆ రెండు తరాలు వృద్ధిలోకి వచ్చి ఆ ఇద్దరు కాపరం చాలా చక్కగా చేసుకుని అన్యోన్యంగా ఉండాలనుకుంటే ఎక్కడ కూర్చుని మాట్లాడుకోవాలో తెలుసా, గోశాల్లో కూర్చుని మాట్లాడాలి. మంత్రోపదేశం పొందుతున్నారనుకోండి, అన్నిటికన్నా గొప్పది ఏదంటే గోశాల. గోశాల్లో కూర్చుని మంత్రోపదేశం తీసుకోవాలి. గోవులు తిరిగిన చోటు అత్యంత పవిత్రము. గో అంటే వాక్కు,
ఎప్పుడూ భగవత్ సంబంధమైన మాటలే తిరిగిన నోరు కూడా దోష్టము. అందుకే ఒకటి ఆవులు తిరిగినది పవిత్రమైతే ఎప్పుడూ ఈశ్వరుడికి సంబంధించిన మాటలే మాట్లాడేటటువంటి నోరున్న వ్యక్తి తిరిగినటువంటి ప్రదేశము కూడా అంత గొప్పదే, అది కూడా దోష్టమే. అటువంటి ఆయన ఓ ఇంట్లో ఉంటున్నాడు అనుకోండి, అది దోషాల. మీరు ఆ ఇంట్లోకి వెళ్ళి కూర్చొని మాట్లాడింది మంగళప్రదం అయిపోతుందంటే, ఎందుకని ఆయనే ఒక గోష్ఠం, ఆయన నోరు గోష్ఠం. గోష్ఠము పవిత్ర వాక్కులకు ఆలవాలమైన ప్రదేశము. కాబట్టి ఇప్పుడు అంటున్నారు శంకరాచార్యుల వారు, అమ్మా వరత్ర సత్రాణ అటువంటి శబ్దస్వరూపిణి అయిన తల్లిని అభయముద్ర వరముద్ర అని ఎందుకంటారు శంకరులు, శబ్దాలంకార ప్రయోగంతో చూపించారు. వర మీ కోరికలు తీరుస్తుంది, త్రాసత్రాన భయాన్ని పోగొడుతుంది. వరత్రాసత్రాన స్ఫటిక గుటిక పుస్తకరాం. అమ్మా ఒక చేతిలో నువ్వు స్ఫటికమాలని పట్టుకుంటావు, ఒక చేతిలో పుస్తకాలు పట్టుకుంటావు. ఒక చేతిలో అంటే ఏ చేతిలో పుస్తకాలు, ఏ చేతిలో అక్షమాల? ఈ ప్రశ్న రాదు ఇప్పుడు, అసలు ఆ ప్రశ్న నీకూడదు. ఎందుకో తెలుసా? ఒక్కటే కారణం, పుస్తకాన్ని ఎప్పుడూ సరస్వతీదేవి కానీ దక్షిణామూర్తి కానీ కుడి చేత్తో పట్టుకోరు, ఎడమ చేత్తో పట్టుకుంటారు. కుడి చేత్తో స్ఫటికమాల పట్టుకుంటారు, అక్షమాల పట్టుకుంటారు. మాతృకావర్ణములోని సంస్కృతంలో 51 ఉంటాయి, మిగిలిన అక్షరాలన్నీ మాతృకావర్ణాలలోంచి వస్తాయి. మాతృకావర్ణ రూపిణి, ఆ మాతృకావర్ణాలన్నీ అమ్మవారి స్వరూపం, అందులోంచే శబ్దము వాంగ్మయం అంతా వచ్చింది. అవన్నీ ఆ తల్లి యొక్క స్వరూపాలే. పుస్తకము ఒకటి కుచుంభరత్వానికి పనికొస్తుంది, అంటే కొన్ని కొన్ని పుస్తకాలు కడుపు నింపుకునే విద్యలు మాత్రమే ఇవ్వగలవు, కొన్ని కొన్ని పుస్తకాలు ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని స్థితికి తీసుకెళ్లగలవు. రెండు, పుస్తక జ్ఞానమున్నవాడు మిమ్మల్ని ఉద్ధరించగలడనుకోవడానికి అవకాశము లేదు. అందుకే పుస్తకం ఎడం చేతిలో పట్టుకుంటుంది, కుడి చేతిలో అక్షమాల పట్టుకుంటుంది. అక్షమాల అంటే 51 మాతృకావర్ణములను స్ఫటికములుగా పట్టుకుంటుంది సరస్వతీదేవి. అంటే వాడు చదివిన చదువులో, అక్షరాల్లో, పుస్తకాల్లో వాడు పరదేవతని చూస్తాడు. నేను ఇది చదువుతున్నానంటే పరదేవతనే నేను నాలోకి తీసుకుంటున్నాను, నా నోట మాట్లాడితే శబ్దము పరదేవతాస్వరూపం, నా నోటి వెంట తప్పు మాట రాకూడదంటాడు. కాబట్టి మాతృకావర్ణ స్వరూపంగా చూసి ఎప్పుడు ఏది చేస్తున్నా శాస్త్రమును ప్రమాణంగా తీసుకుని లోపల దాన్ని ధ్యానం చేస్తూ శాస్త్రవాక్కుననుసరించి నేను చదువుకున్నది ఉపయోగిస్తాను తప్ప శాస్త్రవి విరుద్ధంగా ప్రవర్తించను. లోపల ఎప్పుడు భగవంతుణ్ణి భగవద్వాక్యాన్ని తిప్పుతున్నవాడెవరో వాడు ఉత్తముడు. అందుకే ఆ అక్షరములను అలా పట్టగలిగి తిప్పగలిగిన వాడెవరో వాడు ధన్యుడు, వాడు సరస్వతీ కటాక్షాన్ని పొందిన వాడని గుర్తు. అందుకని ఆవిడ స్ఫటికమాల కుడి చేతితో పట్టుకుంటుంది, ఎడమ చేతి వైపు ఉన్నది తక్కువ, కుడి చేతిలో ఉన్నది ఎక్కువ అని గుర్తు. అందుకే పూజామందిరంలో ఎడం చేతి వైపు పెట్టుకోరు పదార్థాలు, ఇవి కుడి చేతి వైపే పెట్టుకుంటారు. స్ఫటిక గుటిక పుస్తకరాం సకృన్నత్వానత్వ, మళ్ళీ శబ్దాలంకారం, సకృన్నత్వానత్వ కథమివ సతాం సన్నిధతే సతాం సత్పురుషులు. అమ్మా ఏదో చిని ముందు పడిపోయిన వాడికి కాదమ్మా సరస్వతీ కటాక్షం నువ్వు ఇచ్చేది, ఎవరికి ఇస్తావో తెలుసా? హృదయము పవిత్రమైన వాడైతే, త్రికరణ శుద్ధిగా భక్తితో ఉన్నవాడైతే, శాస్త్రము మీద విశ్వాసం ఉన్నవాడైతే, వేదాన్ని నమ్మిన వాడైతే, పరమేశ్వరుడు ఉన్నాడు అని నమ్మిక ఉన్నవాడైతే వాడు నీ దగ్గర ఎన్ని మాటలు నమస్కారం చేస్తే నీ అనుగ్రహం కలుగుతుంది. సకృన్నత్వ అనత్వ సకృత్, ఒక్కసారి నీ దగ్గరకు వచ్చి పడిపోయినా కూడా వెంటనే నీ అనుగ్రహము అటువంటి వాడికి కలుగుతుంది. సకృన్నత్వ అనత్వ కథమివ సతాం సన్నిధదతే మధు క్షీరద్రాక్షా మధురి మధురీనాహ ఫణితయ. శంకరుడు కలుగుతుంది అనలేదు, ఎందుకు కలగదు అన్నారు. హృదయము అటువంటి పవిత్రమైనదైతే అమ్మవారి ముందు వెళ్ళి ఒక్కసారి ఇలా పడి నమస్కరించి లేస్తే చాలు, వారికి శారదా అనుగ్రహం వచ్చేస్తుంది, వారికి సరస్వతీదేవి అనుగ్రహం పొందేస్తాడు. అంతేవాడు ఇక వాడు వెనక్కి తిరిగి చూడవలసిందేమీ ఉండదు.
అంతగా ఆవిడ నాలుక మీద కూర్చుంటుంది. ప్రత్యేకించి ఈ శ్లోకాన్ని వాగ్దేవి అనుగ్రహం కోరుకున్న వాళ్ళు, మనసు మారాలనుకున్న వాళ్ళు, భగవంతుని వైపు తిరగాలనుకున్న వాళ్ళు, శారదానుగ్రహం కావాలనుకున్న వాళ్ళు, మనుష్య జన్మ సార్థక్యం పొందాలనుకున్న వాళ్ళు ఈ శ్లోకాన్ని ఉపాసన చేస్తారు. మహామంత్రం అంటారు ఈ శ్లోకాన్ని సంప్రదాయంలో. అమ్మా, అటువంటి వాడికి నువ్వు ఎటువంటి వాక్కు ఇస్తావో తెలుసా? మధు క్షీరద్రాక్ష. ఇది శంకరుల ప్రజ్ఞ. ఆయన వేశారు అంటే అలా ఉంటాయి మాటలు. మధు తేనె, క్షీర పాలు, ద్రాక్ష పండు. ఆయన ఈ మూడు ఎలా ఉంటాయో అటువంటి వాక్కులను వాడు పొందుతాడు. మధు ఓషధి, తేనె ఓషధి. అందుకే పంచామృతములలో ఒకటిగా తేనెని అభిషేకం చేస్తారు ఈశ్వరుడికి. తేనె పుచ్చుకున్నారనుకోండి, వేడి చేస్తే చలవ చేస్తుంది, చలవ చేస్తే వేడి చేస్తుంది, ఓషధిగా పనికొస్తుంది. అందుకే ఆయుర్వేదంలో అన్ని తేనెలో కలుపుకుని వేసుకుంటారు. ఆ తేనె అంత గొప్పది. అది తేనె మొట్టమొదటి నుంచి శరీరం లోపలికి, అంటే తేనె తాగడం అలవాటు చేసుకున్న వాడికి జుట్టు నెరవదు. శివలింగానికి అభిషేకం చేసిన తేనె తలకి రాసుకున్న వాడికి వెంటనే జుట్టు నిరిచిపోదు. దానివన్నీ రెండు లక్షణాలతో ఉంటుంది అది. అందుకే పరమాచార్య స్వామి వారు ఈయన కుర్రాడు అని అనుకోకూడదని చంద్రమౌళి శివలింగానికి అభిషేకం చేసిన తేనె తీసి తలకి రాసుకునేవారు. అందుకే ఆయన చాలా చిన్న వయస్సులో ఆయన తల ముగ్గు బుట్ట అయిపోయింది. తేనె ఓషధి, చాలా తొందరగా అది శరీరంలో వంట పట్టేస్తుంది, రక్తంలో కలిసిపోయి రోగాన్ని తీసేస్తుంది. అందుకే మీరు చూడండి, చంటి పిల్లలకి కూడా తేనె నాకిస్తారు. చిత్రం ఏంటంటే వాడికి ఏదైనా మర్చిపోతాడేమో కానీ చంటి పిల్లలు కూడా స్నానం చేయించి కాస్త తేనె తరగడుపున పట్టిస్తున్నామని మొట్టమొదటి తల్లిపాలు ఇవ్వకుండానే తెల్లవారగట్ట కాస్త తేనె నోటికి రాస్తారు. వాడు తెల్లవారగానే ఓ నాలుగు రోజులు తేనె తాగడానికి అలవాటు పడి పుట్టి పుట్టగానే ఐదో రోజు ఆరో రోజు నుంచి ఇంకా వాడు తేనె గురించి ఒరుస్తాడు పొద్దున్నే. వాడికి అమ్మ వెళ్ళి ఇలా తేనె వేలు మీద వేసుకుంటుంటే వాడు ఇలా కళ్ళు విప్పి చూస్తాడు. ఇలా నోట్లో పెడితే చిన్న పిల్లవాడు అని చప్పరిస్తాడు. పసిపిల్లలు తాగుతారు, వృద్ధులు తాగుతారు, వయసులో ఉన్నవాళ్ళు తాగుతారు. పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు, మధ్య వయస్కుల వరకు, యవ్వనంలో ఉన్న వాళ్ళ వరకు ఎవరికి ఏ బలం ఇవ్వాలో బలం ఇచ్చారు. అది రక్తంలో కలిసిపోతుంది, అది కలిసిపోయినట్టు ఎవరికి ఇతర పదార్థాలు కలవు. మధు క్షీర, చంటి పిల్లలు ఏం తాగుతాడు, అమ్మ పాలే తాగుతాడు. ఇంకొంచెం వయసు వచ్చిన తర్వాత ఈ ఆవు పాలు తాగుతాడు. యవ్వనం వచ్చాక రాత్రి పడుకోబోయే ముందు కాసిన పాలు తాగి పడుకుంటే బాగా నిద్రపడుతుందని పాలు తాగుతాడు. ఏదో ఆందోళనగా ఉంది, కాసిన పాలు తాగి గోరువెచ్చ పాలు తాగి పడుకోండి నిద్రపట్టేస్తుంది అంటారు, నిద్రపట్టేస్తుంది. వృద్ధుడైపోయాడు, రాత్రి భోజనం కానీ పలహారం కానీ అరగట్లేదమ్మా, కాసిన పాలు ఇచ్చాలంటాడు కోడల్ని. కాసిన పాలు తాగి పడుకుంటాడు, దాన్ని సమీకృత ఆహారము అంటారు. అన్ని పాలల్లో ఉంటాయి, బాలుల నుంచి వృద్ధుల వరకు తాగుతారు పాలు. అందరినీ రక్షిస్తుంది, అది కూడా పంచామృతాల్లో ఒకటి. పరమేశ్వరుడికి అభిషేకంలో దాన్ని వాడతారు. కాబట్టి మధు క్షీర ద్రాక్ష, లోకంలో ద్రాక్ష పండుకి తొక్క ఒలిచి తినే మూర్ఖుడు ఎవడు ఉండడు, దానికి తొక్క ఒలవక్కర్లేదు. చంటి పిల్లాడికి, చాలా చంటి పిల్లాడికి కూడా ఇలా ద్రాక్ష పండు చిదిమి వాడి నోట్లో పెడితే అని సపరించేస్తాడు, జీర్ణమైపోతుంది. యవ్వనం, మధ్య వయస్సు, వృద్ధుడు ఎవరైనా సరే నాలుగో ద్రాక్ష పండు నోట్లో పడేసుకుంటాడు. తరగడుపున ఎండు ద్రాక్ష పిసికి కాసిన మంచినీళ్ళు తాగించండి అంటారు, ఓపికొస్తుందని. ద్రాక్ష తొందరగా శరీరంలో ఇమిడిపోయి తొందరగా ఔషధీ గుణంతో ప్రకాశిస్తుంది. ఈ మూడు అలాంటివే ఎంచుకున్నారు శంకరాచార్యులు. ఎందుకో తెలుసా? ఎవడు అటువంటి పవిత్ర హృదయమున్నవాడై సరస్వతీదేవి ముందు పడితే అమ్మవారి అనుగ్రహం చేత సమస్తము తాను తెలుసుకుని తన వాక్కుల చేత చెప్పగలిగిన వాడై ఉన్నాడో అటువంటి వాడి వాక్కులు ఎలా ఉంటాయంటే సభలో ఉన్న పసిపిల్లాడి దగ్గర నుంచి వృద్ధుడి వరకు అందరికీ అర్థం అవుతుంది. మాకు అర్థం అవ్వకుండా ఆయన ఉపన్యాసం అనేవాడు ఉండడు. చిన్నపిల్లాడి దగ్గర నుంచి వృద్ధుడి వరకు అందరికీ ఆ ఉపన్యాసం అర్థం అవుతుంది. అర్థం అవుతుంది, మార్పు తీసుకొస్తుంది. అలా అవతల వాడికి అర్థమై మార్పు తీసుకురాగలిగినటువంటి గొప్ప వాగ్వైఖరి కలగాలంటే
అటువంటి వాగ్దేవి అనుగ్రహం కలగాలంటే, అంత పవిత్రుడై నిలబడగలగాలంటే, తిరిగేటటువంటి గోష్ఠముగా నోరు మారాలంటే, అటువంటి అనుగ్రహము పవిత్ర హృదయముతో శారద ముందు ఎవరు పడ్డారో వాడికి కలుగుతుంది. కాబట్టి నాలుగు చేతులతో చెప్పరు శంకరాచార్య వారు, రెండు చేతులతోటే చెప్తారు సరస్వతీదేవిని ఈ శ్లోకంలో. ప్రత్యేకించి చిన్నపిల్లలు చక్కగా ప్రతిరోజు తప్పు లేకుండా ఈ శ్లోకాన్ని చదివి శారద ముందు నమస్కారం చేయడం అలవాటైతే ఉత్తరోత్తర వాళ్ళకి సరస్వతీ కటాక్షం కలిగి సమాజం అంతా కూడా వాళ్ళ వాక్కుల వల్ల ఉన్నతిని పొందగలిగినటువంటి గొప్ప శక్తిని వాళ్ళు పొందేటట్టుగా పరదేవత అనుగ్రహాన్ని పొందుతారు. శారద అంటే అంత గొప్ప తల్లి. ఆ సరస్వతీ కటాక్షమే ఈ దేశానికి అంత గౌరవం తీసుకొచ్చింది. ఒకనొకనాడు గొర్రెలు కాచుకుంటున్న వ్యక్తి కాళిదాసు గారి యొక్క నాలుక ఇలా లాగి బీజాక్షరాలు రాసేసిందంటే తలుపు సందులోంచి. అంతే, ఎటువంటి షడ్జా మధ్యక రజ్జ విజ్జ వధుధాజ్జాలాంశ మధ్య తిరేకిత్యే కిర్తిధరే కనకనా సాజ్యూల అటువంటి శ్లోకాలు పడిపోయి ఆ భోజనాదు ఆస్థానంలో ఉన్న కవిని ఓడించడానికి. మాణిక్య వీణాంబుపలాలయం తీం మదాలసాం మంజులవద్విలాసాం మహేంద్ర నీలజ్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసాస్మరామి చతుర్భుజే చంద్రకళావతం సేకుచోన్నతే కుంకుమ రాగచోణే పుండ్రేష్ఠు పాశాంకుశ పుష్పబాణ హస్తే నమస్తే జగదేక మాత. సూడరమ్మ చతులాల చోగాన పాడరమ్మ చూడి పతి చూడి చుదుతనాంచారి చోగాని శ్రీ మహాలక్ష్మీయత సింగారాలకే మరుదు కాముని తల్లియత పచ్చదనాలకే మరుదు సోముని పోగొట్టువట సోపు కళలకే మరుదు కోమలాంగి ీ కుడుతనాంచారి కలశాభి కూతురట గంభీరాలకే మరుదు కలపలోకమాతయట దయమరియే మరుదు జల జనివాసినియత సల్లదనమే మరుదు కొలది నీరా చూడి కుడుతనాంచారి అమరవందితయత అత్తే మహిమయే మరుదు అమృతము పుత్రమత ఆనందాలకే మరుదు తమితో శ్రీ వెంకటేశు తాని వచ్చి పెండ్లాడే.